ఈరోజు మీకు మంచి ఫ్రై ఐటమ్ చూపిస్తారండి. అది పచ్చి అరటికాయ వేపుడు, అంటే కోర అరటికాయ అంటారండి. ఆ వేపుడు చూపిస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ పచ్చి అరటికాయ కట్ చేసేటప్పుడు చేతులన్నీ నల్లగా అయిపోతాయండి, ముక్కలు కూడా నల్లబడిపోతాయి. అట్లా కాకుండా ఎలా చేసుకోవాలి ఏంటని కూడా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. ఫ్రైకి ముందుగా కావాల్సింది అరటికాయ అండి. ఈ అరటికాయ పచ్చి అరటికాయ అంటారు, వీటినే కూర అరటి కూడా అని అంటారు. చూడండి కూర అరటి ఏ విధంగా ఉంటుంది. ఇది స్కిన్ అండి, బాగా గట్టిగా ఉంటుంది. వీటిని మనం ఇప్పుడు ఆ స్కిన్ తీసేసి ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు కట్ చేసిన వెంటనే నల్లబడిపోతాయండి. ఈ పచ్చి అరటికి ఉన్న గుణమే అది. ఈ కూర అరటికి ఎమ్మటే ముక్కలు నల్లబడిపోతాయి. ఇప్పుడు ఆ ముక్కలు నల్లబడకుండా ఏం చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు, కొంచెం మజ్జిగ ఇలా కలపాలి. ముక్కలు నల్లబడతాయి కదండి, అందుకోసం కట్ చేసుకునే ముందే మనం ఈ వాటర్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పీలర్తో పై పైన చెక్కు తీసుకోవాలండి. ఈ విధంగా తీయాలి. ఆ పైన చెక్కు వెళ్ళాక ఈ స్కిన్ ఇలా ఉంటేనే మనకి టేస్ట్ ఉంటుంది ఫ్రై అనేది. పూర్తిగా తీసేయద్దు, పై పైన ఈ విధంగా చూడండి. ఈ విధంగా చెక్కు తీసిన కాయని మనం కట్ చేసుకుందాం. చూడండి వెంటనే చేతులు కూడా నల్లగా వచ్చేస్తున్నాయి. ముక్కలు కూడా మరీ చిన్నవి కాకుండా కట్ చేసుకోండి, చూపిస్తాను. చూడండి ఈ సైజు ఉండాలి. వీటిని కట్ చేసినట్టే ఇలా ఈ వాటర్లో వేసుకోండి. అన్ని కూడా ఈ విధంగానే చేసి ఈ నీళ్ళలో వేద్దాం. ముక్కలు కట్ చేసి ఈ నీళ్ళల్లో వేసిన వెంటనే ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. నూనె కాగింది, అందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ తాలింపు గింజలు, 2 వెల్లుల్లి రెబ్బలండి బాగా దంచి పెట్టుకున్నవి, అవి 6 లేక 7 వేసుకోండి. మంచిదే, ఈ వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ ఉంటే ఈ ఫ్రైకి బాగా టేస్ట్ వస్తుంది.
కరివేపాకు, వీటిని కొంచెం దోరగా వేగనిద్దాము. ఈ దోరగా వేగిన తాలింపులో ఇందాక కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసుకుందాం. నీళ్లు ఈ విధంగా వడవనివ్వండి చేతితో. ఈ విధంగా కలదిప్పుతూ వేయించుకుందాం. గ్యాస్ మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలి. ఈ ముక్కలు వేగటానికండి నాన్ స్టిక్ కానీ లేదు ఇనప మూకుడు ఉన్నా పెట్టుకోండి. ఇప్పుడు తెల్ల బాండీలు ఉంటాయి చూసారా, అవైతే సరిగ్గా వేగవండి. ఈ అతి ముక్కలు ఏమవుతాయి అంటే అడుగు పట్టేసి అంటుకుపోయి జిగట జిగట అయిపోతాయండి, మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఈ నాన్ స్టిక్ లో ముక్క ముక్కగా వస్తుంది, లేదు ఇనప మూకుళ్ళు అయినా బాగా ఫ్రై అవుతాయి. తెల్ల బాండీలు మాత్రం పెట్టుకోవద్దు. తెల్ల బాండీలు అంటే అదేనండి అల్యూమినియం బాండీలు, అవి వాడకాకండి అరటికాయ వేపుడికి. ముక్కలు వేసిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ముక్కలు 1 నిమిషం వేగిన తర్వాత అందులో తగినంత ఉప్పు వేసుకోండి, మీ టేస్ట్కు తగినంత వేసుకోండి. అందులోనే 1/2 స్పూను జీలకర్ర పొడి, ఇది పచ్చి జీలకర్రేనండి వేయించింది కాదు, అదేవిధంగా 1 స్పూను ధనియాల పొడి వేసి ఒకసారి కలదిప్పుకుందాం. ధనియాలు కూడా పచ్చి ధనియాలే, వేయించినవి అవసరం లేదు. చిన్న ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవటం వల్ల కాఫీకి కూడా మంచిదండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అన్నీ హెల్దీగా తీసుకుంటేనే మంచిది. చిన్న ఉల్లిపాయలు కొంచెం మగ్గనిచ్చి అంటే రైస్లో అన్నం ఉడికిన తర్వాత 4 దర్బలు ఒలుచుకొని అన్నంలో పెట్టుకొని మగ్గనిచ్చి తింటే కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఈ ముక్కలు దోరగా వేగినయి చూడండి, ఈ విధంగా వేగాలి. ఇందులోకి కారాన్ని రెడీ చేసుకుందాం. ఇవి వేగుతూనే ఉంటాయి, మనం కారం పట్టుకుందాం అన్నమాట మిక్సీలో. చూడండి, 4 ఎండుమిర్చి, 1.5 స్పూను నువ్వులు అంటే నువ్వు పప్పు, తెల్ల నువ్వులండి. వీటిని ఇదే విధంగా మిక్సీ పట్టుకుందాం. అంటే వేయించిన అవసరం లేదండి, ఇవి రెండు కూడా వేయించిన అవసరం లేదు, పచ్చివే. ఇప్పుడు చూడండి ఇట్లా అన్నమాట. ఈ కారంని ఇందులో వేసుకుందాం. నువ్వులు ఎండుమిర్చి వీటిని పొడి చేసుకొని వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత 1 నిమిషం మీడియం ఫ్లేమ్ మీదే ఈ విధంగా వేగనిచ్చి స్టవ్ కట్టేసుకుందామండి. తర్వాత ఇక సర్వింగ్ బౌల్ లోకి మార్చుకుందాం. విజయమ్మ కమ్మని వాసన వస్తుంది కదా. అవును అరటికాయ వేపుడు. అవును, ఎందుకంటే ఈ అరటికాయ ముక్కల కల్లా ఈ నువ్వులు మంచి రుచిని తీసుకొస్తాయి, అందువల్ల నీకు అంత మంచి వాసన వస్తుంది. అంటే మనం రెగ్యులర్ గా వేసుకునే కారాలు కాకుండా నువ్వేసిన నువ్వు కారం, అవును, దానివల్ల ఈ టేస్ట్ అనుకుంటా. మంచి స్మెల్ కూడా బాగుంది, కమ్మన వాసన వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. అక్క చూడండి ఇప్పుడే రెడీ అయిపోతుంది, కమ్మటి వాసన వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి. పచ్చరటికాయ వేపుడు రెడీ అయింది. చూసారు కదా ఎంత ఈజీగా ఎంత టేస్టీగా చేసుకోవచ్చో. ఇలాగే చేసుకొని
తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి. ఒక విషయం అండి, ఈ అరటికాయ పప్పులోకి, పప్పుచారుకి, రసంలోకి కాంబినేషన్ గా చాలా సూపర్ గా ఉంటదండి. మీరు తయారు చేసుకుని తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి. సరే బుజ్జమ్మాయి, చూసారు కదండి అరటికాయ వేపుడు. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రేపు మరో మంచి వీడియోతో కలిసే ముందు ఒక చిన్న మాట అండి, నోటిఫికేషన్స్ రావడం లేదంటున్నారు, ఒక్కసారి చెక్ చేసుకోండి, మేము రోజు మార్చి రోజు వీడియోలు పెడుతున్నాము. సరేనండి, రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బై.